మార్షల్లో అలాగే శివాలయం సర్కిల్ అలాగే రాజరాజేశ్వరి జిల్లా అయితే దున్నపోతున్న అయితే నరుకుతున్నారు. బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది కదా మీకు ఎన్నెల నుంచి వెళ్తుంది అన్న అయితే వివరిస్తారు ఒకసారి అడుగుదాము. వాసవి కనిక పరమేశ్వరి సంకల్పం వల్ల మేమన్నీ సక్రమంగా చేస్తున్నాము. టైం వచ్చేసి 10 నుంచి 10:30 ఏమో దగ్గర దగ్గర అవుతుంది. అయినా కూడా అస్సలు తగ్గలేదు జనాలు అనేది. మనం అమ్మవారి దగ్గర కోలాటం వేస్తారు కదా అక్కడైతే దున్నపోతున్న అయితే నరకడం జరుగుతుంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి అమ్మవారి షెల్లో అలాగే శివాలయం సర్కిల్ అలాగే రాజరాజేశ్వరి జిల్లా అయితే దున్నపోతున్న అయితే నరుకుతున్నారు. బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది కదా మీకు. ఈరోజు అయితే వచ్చావు సార్ అంతే. బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది కదా మీకు. లోపలికి అయితే వెళ్ళేసి చూద్దాము. అలాగే ఈరోజు 90% అయితే అమ్మవారిలో అలాగే శివాలయం సర్కిల్ అయితే కవర్ చేయడానికి అయితే చూస్తాను. నేనైతే మెయిన్ లాస్ట్ టైం అయితే రాజరాజేశ్వరి గుళ్ళు అయితే చూశాను. ఈరోజు కూడా రాజరాజేశ్వరి గుళ్ళకి అయితే వెళ్దామని అనుకుంటున్నాం మేమంతా. ఇప్పుడు వచ్చేసి దున్నపోతును ఎలా తీసుకెళ్తారు ఎవరింటి దగ్గర నుంచి తీసుకెళ్తారు అనేది ఇప్పుడైతే చూపిస్తాను మీకు. అన్న వాళ్ళ ఇంట్లో లోపల అయితే దున్నపోతు అయితే ఉంది చూద్దాం మళ్ళీ. దీని గురించి మనకు అన్నని చెప్తేనే బాగుంటుంది అని చెప్పేసి మనకు అన్న అయితే అందుబాటులో ఉన్నాడు. మనం వీడియో తీసుకున్నప్పుడు అన్ననే అడిగాము. ప్రస్తుతం అయితే మహర్షల దగ్గరికి సంబంధించి కమిటీ మెంబర్ అయితే ఉన్నారు. మీ పేరు? నా పేరు పచ్చిపుల్సి నరసింహారావు. పచ్చిపుల్సి నరసింహారావు అయితే అన్నగారు అయితే మనకు అందుబాటులో అయితే ఉన్నారు. ప్రతి ఇయర్ అయితే అన్నవారి దగ్గర నుంచి అయితే ఈ దున్నపోతుని అయితే తీసుకెళ్తారు అమ్మవారి లోపలికి. ఎన్ని ఏళ్ళ నుంచి వెళ్తుంది అన్న అయితే వివరిస్తారు ఒకసారి అడుగుదాము. అన్న ఎన్ని ఇయర్స్ నుంచి తీసుకెళ్తున్నారు? మా గ్రాండ్ ఫాదర్, మా ఫాదర్ తర్వాత నేను. మోర్ దాన్ 100 ఇయర్స్. చూస్తున్నారు కదా మోర్ దెన్ 100 ఇయర్స్. 100 ఇయర్స్ జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం. మా ఇంటి నుంచి పోతేనే బాగుంటుంది. ఆదర్శ భావాలు ఏకగ్రీవంగా తీర్మానం చేస్తారు. అప్పట్లో అమ్మవారు వాసవి కనిక పరమేశ్వరి సంకల్పం వల్ల మేమన్నీ సక్రమంగా చేస్తున్నాము. ఇక్కడ ఎటువంటి లోపాలు జరగకుండా చూస్తున్నాము. అమ్మవారు దయ ఉండవాలి. అందరం బాగున్నాము. టాపిల్ తెరపడి నుంచి టైం 1:00 అవుతుంది. లోపల బలి ఇచ్చేటప్పటికి లోపల బలి 1:30 అవుతుంది. అలాగే అమ్మవారి దగ్గర బలి ఇచ్చేటప్పటికి అయితే 1:30 దగ్గర లోపలి బలి అయితే ఇస్తారు. రంగరంగ వైభవం అయితే అమ్మవారి దగ్గరికి అయితే చేరుస్తారు అన్నవాళ్ళు ప్రతి ఇయర్. నేనైతే చూస్తున్నాను లాస్ట్ టైం అయితే దున్నపోత నరికిన తర్వాత ఇక్కడ అయితే ఎదురుగా అయితే ఫోటో తీస్తున్నాను. ఈ ఇయర్ అయితే నేను వీడియోస్ అయితే చేస్తున్నాను కాబట్టి అన్న కూడా మనకు వీడియో తీస్తున్నప్పుడు అయితే దగ్గరలో ఉన్నారు కాబట్టి నేను కూడా మీకు ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అలాగే 100 ఏళ్ల చరిత్ర మనకు అన్నగారు తెలియడం చేయడం ద్వారా అన్నగారు అయితే పచ్చిపుల్సిన నరసింహారావు గారికి అయితే ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ వీడియో అయితే ఇంకా కొనసాగిస్తాను. అలాగే శివాలయం సర్కిల్లో వైఎంఆర్ కాలనీలో అయితే ఇలాగే దున్నపోతను అయితే ఊరేగిస్తూ అమ్మవారి దగ్గర అయితే బలి ఇస్తారు. అలాగే ఓకే ఇది ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని మన ఛానల్ కోసం యూట్యూబ్ వాళ్ళకు ధన్యవాదాలు. ఈరోజు అయితే అమ్మవారి ఫ్రంట్ సైడ్కి అయితే వచ్చాము. చూడండి ఎంతమంది జనాలు అయితే ఉన్నారో. అస్సలు లోపలికి పోవడానికి కూడా కాదు. ఇక్కడ నుంచే కనిపిస్తుంది అనుకుంటా మీకు మొత్తం. అయితే విఐపి పాస్ నార్మల్ కూడా చాలా మంది అయితే జనాలు అయితే ఉన్నారు. వీలైనంత వరకు అమ్మవారి శాల శివాలయం సర్కిల్ చిన్నకేశ్వర స్వామి కూడా అన్ని చూసుకుంటూ వెళ్దాము. ఎందుకంటే అక్కడ కూడా మనకు దున్నపోతును అయితే నరకడం జరుగుతుంది. ఒరిజినల్ అయితే కాదులేండి. టైం వచ్చేసి 10 నుంచి 10:30 ఏమో దగ్గర దగ్గర అవుతుంది. అయినా కూడా అస్సలు తగ్గలేదు జనాలు అనేది. మనం అయితే ఇలా లోపలికి వెళ్ళడానికి పోలీసు వాళ్ళు అయితే ఉన్నారు. వాళ్ళ కళ్ళు కప్పేసి అయితే మనం లోపలికి అయితే వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మవారికి ఈరోజు అలంకారం వచ్చేసి మహిషాసురవర్ధినికి సంబంధించి అలంకారం అయితే చేయడం జరిగింది. చూస్తున్నారు కదా మీరు ఇప్పుడు. ప్రజెంట్ ఇప్పుడే అమ్మవారి లోపలికి అయితే వెళ్ళొచ్చాము. అలాగే మీకు అయితే చూసింటారు కదా ఇలానే ప్రతి టెంపుల్లో అయితే మహిషాసురవర్ధినికి సంబంధించి అలంకారం అయితే చేస్తారు. మెయిన్ నాకు తెలిసి రాజరాజేశ్వరి గుళ్ళు అయితే చూపిస్తామని నేను అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ అక్కడైతే జనాలు తక్కువ మంది అయితే ఉన్నారు. ఇక్కడైతే తోసుకుంటూ అసలు వీడియో అయితే సరిగ్గా రాదని అనుకుంటున్నాను నేను నాకు తెలిసి. చూద్దాం ఒకసారి ఈరోజు రాజరాజేశ్వరి గుళ్ళోకి అయితే వెళ్దాము. ఈ ఇయర్ లాస్ట్ టైం అయితే అక్కడ వేలంపాట అయితే వేశారు దున్నపోతున్న నరకడానికి. ఈసారి కూడా అలానే ఉంటుంది అనుకుంటున్నాను. మీరు కూడా చూపిస్తాను ఈ వీడియోలో అయితే చూసేయండి. ఇంకా చెనకేశ్వరం గుడి దగ్గర అయితే జనాలు ఉన్నారని చెప్పేసి మేమైతే శివాలయం దగ్గరికి అయితే వచ్చాము. లాంగ్ వ్యూ అయితే చూడండి ఒకసారి. మార్కెట్ దగ్గర నుంచి సైడ్ నుంచి అయితే చూపిస్తున్నాను. లోపల అయితే జనాలు కూడా ఉన్నారు. అంటే లాస్ట్ టైం వీడియో లాగానే గోడ అయితే అదే గేట్ దీనికి అయితే లోపలికి అయితే వెళ్ళిపోయాము.
ఈరోజు స్పెషల్ వచ్చేసి ఈరోజు కూడా ఇక్కడ అమ్మవారి దగ్గర కోలాటం వేస్తారు కదా అక్కడైతే దున్నపోతుని అయితే నరకడం జరుగుతుంది చూడండి ఇప్పటి నుంచి అయితే కూర్చున్నారంటే 10:30 నుంచి ఒకటి అదే 12 అయితే ఉంది ఇక్కడైతే 12:30 అయితే చేస్తారు ఇక్కడ అప్పటి వరకు అయితే ఇక్కడే కూర్చున్నారు చూడండి వీళ్ళు 10:30 ఇప్పుడు టైం వచ్చేసి దున్నపోతుని నరకే వీడియో చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పార్ట్ 2 అని కామెంట్ చేయండి పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేయండి పార్ట్ 2 కొన్ని క్లిప్స్ అయితే చూసేయండి